బాబ్లీ కేసులో చంద్రబాబుతో సహా 15 మందికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. పెండింగ్ లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ లో కోర్టుకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. గోదావరిపై మహారాష్ట్ర నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010 సంవత్సరంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నేతృత్వంలో 40 మంది ఎమ్మెల్యేలు బాబ్లీ సందర్శనకు వెళ్లారు. ఎత్తిపోతుల పథకాల నిర్మాణాలు చేపట్టడం వల్ల గోదావరిలో నీటి ప్రవాహం తగ్గి ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని తెలుగుదేశం ఆందోళన చెందుతుంది. తెలంగాణ సరిహద్దులు దాటి ఈ బృందం మహారాష్ట్రలోని ధర్మాబాద్ కు చేరుకున్న వెంటనే అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. అయినా బాబ్లీ ప్రాజెక్టు సందర్శించిన తరువాతే వెళ్తామని పట్టుపట్టడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనాన్ని కలిగించింది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి బెయిల్ తీసుకోవాల్సిందిగా కోరారు. దీనికి చంద్రబాబు నిరాకరించడంతో విమానంలో హైదరాబాద్ కి తరలి వచ్చారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, 144 సెక్షన్ను అమల్లో ఉన్నా పట్టించుకోకపోవడం వంటి కారణాలతో చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి. ఇటీవలే చంద్రబాబు కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు అమలు కావడం లేదంటూ పిటిషన్ వేశారు. దీంతో మళ్లీ బాబ్లీ కేసు తెరపైకి వచ్చింది. For more updates, please subscribe 99 TV Telugu.